మన ప్రభువును ప్రియ రక్షకుడును త్వరలో రానయ్యున్న యేసు క్రీస్తునామంలో కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ శ్రోతలకు మా ప్రత్యేకమైన వందనాలు గిడియోన్ మిషన్ చర్చ్ జిఎంసి వారు నిర్వహించు ఆయన హెచ్చవలసి ఉన్నది హీమాస్ట్ ఇంక్రీజ్ అనే కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం మన జీవితాల్లో ప్రభు అయిన యేసు హెచ్చవలసి ఉన్నదనే మంచి ఉద్దేశంతో ఈ యొక్క టైటిల్ని ఎన్నుకోవడానికి అదేవిధంగా ఇక్కడ మనుషులు ఎవరు హెచ్చించబడడం లేదు కానీ ఖచ్చితంగా దేవుడే హెచ్చించబడుతున్నాడని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు అని నేను భావిస్తూ ఉన్నాను ఎందుకంటే ఈ యొక్క కార్యక్రమం ద్వారా దేవుని యొక్క వాక్యం బయటికి వెళ్ళాలి అనే ఆశతో మేము చేయడం జరుగుతుంది కనుక లోకంలో అన్ని గతించకపోవచ్చు లోకము గడ్డి పువ్వుతో పోల్చబడి ఉన్నది లోకం ఒకవేళ గతించిపోవచ్చు పువ్వు ఏ విధంగా అయితే పుష్పించి సాయంత్రానికల్లా ఏ విధంగా అయితే అది ఓడిపోతుందో అదేవిధంగా లోకం కూడా గతించిపోవచ్చు కానీ ఆయన యొక్క మాటలు లేదంటే దేవుని యొక్క వాక్యము నిత్యమైనది దానికి అనేది లేదు నిత్యము అది నిలుచును కనుక దేవుని యొక్క వాక్యాన్ని మిమ్మల్ని అందించడానికి గల కారణం భౌతికమైనవి ఇచ్చిన కొన్నాళ్ళకి మీరు పోగొట్టుకునే అవకాశం ఉంది కానీ మీ యొక్క ఆత్మీయ జీవితాన్ని కట్టిన ఖచ్చితంగా నిత్యత్వం వరకు మీరు దాన్ని ఉపయోగించుకోవడానికి అవకాశం ఉన్నది కనుక ఈ యొక్క కార్యక్రమాన్ని మేము చేస్తూ ఉన్నాం ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని అందజేయడానికి మనందరికీ సుపరిచితులు టీవీ ప్రసంగికులు అదేవిధంగా జీఎఫ్ఐ గిడియోన్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్ కు డైరెక్టర్గా ఉన్నటువంటి పాస్టర్ వి సంతోష్ అబ్రహం గారు మన మధ్యలో ఉన్నారు కనుక వారి దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు ప్రార్థన వాక్య పఠనం తర్వాత వాక్య ధ్యానంలోనికి వెళ్దాం ప్రార్థన మా రక్షకుడు అయిన ప్రియ పరలోపకి తండ్రి మీకు వందనాలు ఈ యొక్క సమయంలో తండ్రి మీ యొక్క వాక్యాన్ని వినడానికి సిద్ధపడుచుండగా మా యొక్క హృదయాలను మీరు సిద్ధపరచమని అడుగుచున్నా ప్రభావ వాక్యం ద్వారా మీరు మమ్మల్ని ప్రోత్సహించండి దుష్టుడు మా హృదయంలోనికి వచ్చి ఆ యొక్క వాక్యపు విత్తనాలని ఎత్తుకుపోకుండాట్లు మేము భద్రపరచుకోవడానికి మీరు కృపం చూపండి చెప్పబడబోతున్న ఈ వాక్యాలు మా హృదయంలో ఉంచుకోవడానికి నీరు కట్టి ఫలింపు చేసుకుని దాన్ని ముప్పదంతలుగా నూరు నూరంతలుగా దాన్ని వృద్ధిపరచుకొని మా యొక్క జీవితాల్లో ఉంచుకోవడానికి మీరు కృపం చూపండి మీ సేవకులు మరో పర్యాయం మీ చేతిలోనికి సమర్పిస్తున్నాం మీ సేవకులు మీ యొక్క ఆత్మతో నడిపించండి మీ యొక్క ఆత్మ ద్వారా మాతో మాట్లాడమని అడుగుతున్నాం ప్రభు ఎవరైతే ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారు ప్రతి ఒక్కరికి ఇది ఆశీర్వాదకరంగా ఉండడానికి మీరు కృపం ఓపని అడుగుతున్నాం ప్రభావ ఈ యొక్క లోకము లేదంటే ఈ యొక్క మాటలు గడ్డి పువ్వు వల్ల గతించును కానీ నీ యొక్క వాక్యము నిత్యము నిల్చున్నా అని భక్తుడు సెలవు ఇచ్చిన రీతిగా నిత్యము నిలిచిన నీ యొక్క వాక్యం వైపు మేము మనసు నుంచి దాని ప్రకారం మా జీవితాన్ని కట్టుకోవడానికి మీరు కృపం ఓపమని ఈ యొక్క కార్యక్రమ నాది నుంచి అంతవరకు మీరు జయకరంగా జరిగించమని ఏ అని అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆ మేన్ సంతోషం ఈ దినమన వాక్య ధ్యానం నిమిత్తము లోకాసు వార్త పదమూడవ అధ్యాయము పదిహేను పదహారు వచనాలు లోకాసు వార్త పదమూడవ అధ్యాయము పదిహేను పదహారు వచనాలు అందుకు ప్రభువు వేషధారులారా మీలో ప్రతివాడును విశ్రాంతి దినమున తన ఎద్దునైనను గాడిదనైనను గాడిద వద్ద నుండి విప్పి గాడి యొద్ద నుండి విప్పి తోలుకొనిపోయి నీళ్లు పెట్టును కదా ఇదిగో పదునెనిమిది ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెయు విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింపత కదా అని అతనితో లెట్ అస్ టర్న్ అవర్ బైబుల్స్ ఇన్ టు లుక్ చాప్టర్ థర్టీన్ వర్స్ ఫిఫ్టీన్ అండ్ సిక్స్టీన్ దెన్ ద లార్డ్ ఆన్సర్డ్ హిమ్ యు హిప్రోకటిక్స్ డస్ నాట్ ఈచ్ ఆఫ్ యూ ఆన్ ద సబాత్ యునైట్ హిజ్ ఆక్స్ ఆర్ హిస్ డాంకీ ఫ్రమ్ ది మేనేజర్ అండ్ లీడ్ ఇట్ అవే టు ది వాటర్ ఇట్ అండ్ అవుట్ నాట్ దిస్ ఉమెన్ ఏ డాటర్ ఆఫ్ అబ్రహాం హూమ్ సాతాన్ బౌన్ ఫర్ ఎయిటీన్ ఇయర్స్ బీ లూజ్డ్ ఫ్రమ్ దిస్ బౌండ్ ఆన్ ద సబాద్ డే దేవుని స్తోత్రం లూకాస్ వార్త పదమూడవ అధ్యాయము పదిహేను పదహారు వచనాలు అందుకు ప్రభు వేషదారులారా మీలో ప్రతివాడును విశ్రాంతి దినమున తన ఎద్దునైనను గాడిదినైనను గాడి వద్ద నుండి వింపి తోలుకొని పోయి నీళ్లు పెట్టును కదా ఇదిగో ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము విశ్రాంతి దినమందు ఈ అబ్రహము నుండి కదా అని అతనితో చెప్పాను అందుకు ప్రభు కపట భక్తులారా మీలో ప్రతివాడును వాడును సబ్బాతు రోజున తన ఎద్దునో గాడిదనో గాడి దగ్గరుండి విప్పి తోలుకొని పోయి నీళ్లు త్రాగించరా ఇదిగో సాతాను పద్దెనిమిది ఏండ్ల నుంచి బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను సబ్బాతు రోజున ఈ కట్ల నుండి విడిపించకూడదా అని అతనికి జవాబిచ్చాడు మన ఇక్కడ ఆలోచిస్తున్న విషయాలు లూకా సువార్తలోంచి మన ప్రయాణం కొనసాగుతుంది ఇప్పటికి ఎంచుమించు మూడు సువార్తల్లోంచి అనగా లేకపోతే మతయ మార్కు లూకాలోకి వచ్చాం ఈ మూడు సువార్తల్లోంచి సుమారు ఒక వంద ప్రసంగాలు చేయడానికి ప్రభు సాయం చేశాడు వంద వచనాలు లేకపోతే వంద విషయాలు లేకపోతే వంద సత్యాలు తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చే చేశాం ఇకముందు కూడా మనం ఇలాగా కొత్త నిబంధనకుండా మన ప్రయాణం ముందుకు సాగుతుంది కనుక కొత్త నిబంధన ఇరవై రెండు వందల అరవై అధ్యాయాలు ఉన్నటువంటి మంచి భాగం లేకపోతే మంచి బుక్ కాబట్టి న్యూ టెస్ట్మెంట్ ఈ న్యూ టెస్ట్మెంట్ అధ్యయనం చేయాల్సిందిగా ధ్యానించాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాను రాయబడిన మాటలు ఆయన మాటలు అనేది మన టైటిల్ హిస్ వర్డ్స్ ఆయన మాట్లాడినప్పుడు ఏం జరిగింది అనే దాని గురించి మనం కొద్దిగా ఆలోచిద్దాం ఆయన మాటలు వింటే ఏదో జరుగుతుంది ఆయన మాటలూ ఏదో గాలిని కొట్టినట్టుగా ఉండేటువంటి మాటలు కాదవి వ్యర్థంగా ఉచ్చరించబడేటువంటి మాటలు కాదవి నిష్ప్రయోజనమైనటువంటి మాటలు కాదవి అవి ప్రయోజనకరమైన మాటలు ఆయన మాటలు చేసినటువంటి మూడు పనులు మీకు జ్ఞాపకం చేస్తాను అనగా ఆయన మాటలను బట్టి కలిగిన స్పందనలు అనుకోవచ్చు లేకపోతే ఆయన మాటలు ఏమి చేశాయి ఎటువంటి ఫీలింగ్స్ని ఎటువంటి ఎక్స్పీరియన్సెస్ కలిగించాయి అనే దాని గురించి మనం కొద్దిగా ఆలోచిద్దాం ఇక్కడ యేసు ప్రభు ఈ అధ్యాయంలో మనం గమనించినట్టయితే తొమ్మిది ప్రశ్నలు కనిపిస్తున్నాయి తొమ్మిది ప్రశ్నల్లో ఎనిమిది ప్రశ్నలు యేసు ప్రభుల వారే అడిగినట్లుగా మనం చూస్తున్నాం కానీ ఇక్కడ ఉన్నటువంటి ముప్పై ఐదు వచనాల్లో సుమారు ఇరవై ఆరు వచనాల్లో యేసు ప్రభు యొక్క మాటలు మనకు కనిపిస్తాయి దీని ద్వారా మనం అర్థం చేసుకోవాల్సిన విషయాలు ఇక్కడ రెండు ప్రశ్నలు అడిగాడు మొదటి ప్రశ్న పదిహేనో వచనంలో అంటే దానికి ముందున్న ప్రశ్న అంటే మనం చదువుకున్న వాటిలో రెండవ ప్రశ్న పదహారో వచనం మొదటి ప్రశ్న మత చాందసవాదులైనటువంటి యూదా భక్తులైనటువంటి వేషధారులైనటువంటి హిపోక్రైట్స్ అయినటువంటి కపట భక్తులైనటువంటి వాళ్ళను ఉద్దేశించి వారు చేస్తున్నది వారు చేస్తున్నది తప్పైనా చేయకూడదు చేస్తున్నప్పటికీ కూడా దాన్ని పట్టించుకోకుండా స్వస్థత అనేది జరిగింది ఈరోజు జరగకూడదు అనే దాన్ని వాళ్ళు ప్రశ్నించినప్పుడు ఎదురాడుతున్నప్పుడు వేసు వాళ్ళకి అందుకు ప్రభువు అని చెప్పి అని అతనికి జవాబు ఇచ్చాడు యేసు ఇంచు ఇంచుమించు ప్రశ్నార్థకంగా చూస్తున్నటువంటి ప్రశ్నించినటువంటి వాళ్ళకి యేసు ప్రభు ఇచ్చినటువంటి జవాబు ఇది లుకాసు వార్తలో మనం చదువుకున్నటువంటి ఇంకా నేను చదువుతున్నాను వెన్ హీ పుట్ ఇట్ దట్ వే హిస్ క్రిటిక్స్ వేర్ లెఫ్ట్ లుకింగ్ క్వైట్ సిల్లీ అండ్ రెడ్ ఫేస్డ్ ద కాంగ్రిగేషన్ వాస్ డిలైటెడ్ అండ్ చీడ్ హిమ్ ఆన్ అని పదిహేడు వచనంలో ఉంది అక్కడే పదిహేను వచ్చిన వాళ్ళు రాబడింది బట్ జీసస్ షార్ట్ బ్యాక్ అనగా వాళ్ళ మీద ఎదురు దాడి చేసినట్లుగా ఎదురు ప్రశ్న వేసినట్లుగా లేదా వారికి జవాబు ఇచ్చినట్లుగా ఇంకా చెప్పాలంటే వాళ్ళు నోట్లు జవాబు ఇచ్చాడు జవాబిచ్చాడు ప్రభు ప్రశ్నించినా ప్రభు జవాబిచ్చినా అది ప్రత్యేకంగా ఉంటుంది ఆయన మాటలు ప్రత్యేకమైనవి ఆయన మాట్లాడినట్టు ఏ మనుషుడు ఎప్పుడు ఎంతవరకు మాట్లాడలేదు మాట్లాడబోరు కూడా ఆయన మాటలు మాట్లాడినప్పుడు ఆయన మాటలు వెలువడిన తోడనే దేవుని వాక్యం వెలువడితే ఏం జరుగుతుంది దేవుని కుమారుని నోట్లో నుంచి పరిశుద్ధులైన దేవుని కుమారుని నోట్లో నుంచి వచ్చిన మాటల యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయి మూడు స్పందనలు ఎలా ఉన్నాయి అనే దాని గురించి మూడు రెస్పాన్సెస్ త్రీ రెస్పాన్సెస్ ఫర్ ద వర్డ్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఫర్ ద వర్డ్స్ ఆఫ్ ది సన్ ఆఫ్ మ్యాన్ అనే దాని గురించి మనం ఆలోచిస్తున్నాం ఒకటి దేవుని మాటలు సిగ్గుపరుస్తాయి పదిహేడు వచనం పదిహేడు వచనం మనం చదివినట్లయితే ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు ఆయన ఆయన ఎదిరించి వారందరూ సిగ్గుపడేది ఆయన ఎదిరించిన వారందరూ సిగ్గుపడ్డారు దేవర్ పుట్టు షేమ్ అవమానం వచ్చింది వాళ్ళకి అరేడే చిన్న పాయింట్ని మనం మిస్ అయిపోయామే అవునే మనం చేస్తున్నాం కదా మన గాడిద గురించో మన ఎద్దు గురించో చేస్తున్నాం ఈ స్త్రీ ఈ పద్దెనిమిది సంవత్సరాలు రుగ్మతలో శారీరక రుగ్మతలో ఉన్నటువంటి ఈ నడుము వంగిపోయినటువంటి స్త్రీ మన ఎద్దు కన్నా మన గాడిద కన్నా శ్రేష్టమైంది కాదా మనిషి దేహము గాడిద దేహం కన్నా లేకపోతే ఎద్దు దేహం కన్నా శ్రేష్టమైంది కాదా ఇంత చిన్న విషయాన్ని మనం ఆలోచించలేకపోయాం అర్థం చేసుకోలేకపోయాం అని వాళ్ళు సిగ్గుపడ్డారు ఒకటి ఆయన మాటలు ఎదురించే వారికి అవమానాన్ని కలిగిస్తాయి ఎదిరించే వాళ్ళని సిగ్గుపరుస్తాయి వాళ్ళకి అవమానం కలుగుతుంది ఇంకేం మాట్లాడారు వాళ్ళు వాళ్ళు నిరుత్తరులైపోతారు యేసు యొక్క మాటలు అటువంటి మాటలు యేసు ప్రభు ఏదో ఆవేశంతో పూనకం వచ్చినట్టు ఊగిపోయి వారిని ఏదో ప్రశ్నించి చేశాడని కాదు సింపుల్గా కూల్గా వేసినటువంటి ప్రశ్నకి వాళ్ళు సమాధానం చెప్పలేకపోయారు రెండు ప్రశ్నలకి ఒక సమాధానం కూడా చెప్పలేకపోయారు యోగు గ్రంథంలో మనం గమనిస్తే దేవుడు యోబుతో ఉంటున్నమాట నేను వెయ్యి ప్రశ్నలు అడుగుతును ఒకదానికైనా సమాధానం చెప్తావే ఉంచుడు వెయ్యి కాదు పదివేల ప్రశ్నలు అడిగినా కానీ దేవుడు భక్తుడు ఒక్కదానికి కూడా సరైన సమాధానం చెప్పలేని స్థితిలో ఉంటాడు ఎందుకంటే మానవ జ్ఞానం పరిమితమైనది దైవ జ్ఞానము అపరిమితమైనది మనకు ఉన్నటువంటి లిమిటెడ్ నాలెడ్జ్ని బట్టి మనం పరిమితమైన జ్ఞానాన్ని బట్టి నాకు అంత తెలుసు ఎంత తెలుసు నాకు వాక్యం బాగా తెలుసు అని పొంగిపోతుంటాం మనం ఆయన అనంత జ్ఞాని ఆయన అటువంటి అతిశయం ఎప్పుడు వ్యక్తం చేసింది లేదు ఈ రోజుల్లో కొంతమంది ఆత్మజ్ఞాని దైవజ్ఞాని అని చెప్పుకుంటూ ఇతరులు చెప్పాల్సింది పోయి వాళ్లకు వాళ్ళే చెప్పుకుంటూ వాళ్ళు వాళ్ళు వంచుకుంటున్నారు మనం తెలుసుకోవాల్సింది బోర్డు ఉంది తెలుసుకుంది చాలా కొద్దిగా మాత్రమే ప్రపంచంలో ఏ ప్రసంగికుడు ఏ జ్ఞాని ఏ బైబిల్ బోధకుడికి కూడా అన్ని విషయాలు తెలియదు అందరూ నేర్చుకుంటున్న వాళ్ళే అందరూ స్టూడెంట్సే క్రీస్తు పాఠశాలలో ప్రతి వాడు నిత్య విద్యార్థి లాంటి వాడే అక్కడ నేను ప్రభు కృపను బట్టి ఇరవై ఆరు సంవత్సరాలుగా దేవుని సేవలో ఉన్నాను దాన్ని బట్టి నాకు అన్నీ తెలుసు అని అనుకుంటే అది నా అతిశయమే తప్ప దాంట్లో ఎటువంటి అర్థం లేదు నేను ఇంకా నేర్చుకుంటూ ఉన్నాను ఇరవై ఆరు సంవత్సరాలుగా నేర్చుకున్నాను ఇంకా నేర్చుకుంటూ నా మరణం వరకు నేను దేవుని వాక్యాన్ని నేర్చుకుంటూనే ఉంటాను ఇది లోతైనటువంటి సముద్రం లాంటిది దీంట్లో ఎన్నో సత్యాలు దాగి ఉన్నాయి ఎన్నో ముత్యాలు దాగి ఉన్నాయి ఎంతో సంపద ఉంది దీన్ని వెలికి తీయడానికి తొవ్వి తీయడానికి బయటికి తీయడానికి ప్రజల ముందు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం అంతవరకే దేవునికి స్తోత్రం హలే ఒకటి ఆయన మాటలు సిగ్గుపరుస్తాయి అందరినీ సిగ్గుపరచు ఎదిరించేవారిని బెదిరించేవారిని విమర్శించే వాళ్ళని క్రిటిక్స్ని సద్విమర్శకులని కాదు దుర్విమర్శకులని దుర్విమర్శకులు వాళ్ళు ప్రతిదానికి ఏదో తప్పు పట్టాలి ఆయన ఇరికించాలని చిక్కించాలని కపటోపాయములు చేస్తూ వచ్చిన వారిని ఉద్దేశించి రాయబడిన మాట వాళ్ళు సిగ్గుపడ్డారు నీ శత్రువు సిగ్గుపడతాడు అటువంటి జ్ఞానాన్ని యేసు ప్రభుని లోకానికి పంపించినప్పుడు తండ్రి అయిన దేవుడు తన కుమారునికి అనుగ్రహించిన జ్ఞానాన్ని ఈ లోకంలో తన కుమారుని ద్వారా పంపబడుతున్న మనకు కూడా అటువంటి జ్ఞానం ఇస్తాడు ఇంతకుముందు కూడా ఎపిసోడ్లో నేను చెప్పాను ఈ లోకానికి లాజిక్ తెలుసు మన దగ్గర లాజిక్ లేదు లోగోస్ ఉంది వాక్యం ఉంది ఈ వాక్యం ద్వారా లోగోస్ ద్వారా లోకపు లాజిక్ను మనం సులభంగా జయించగలం లోకపు లాజిక్ ఈ లోగోస్ ముందు పనిచేయదు తేలిపోతుంది ఈ లోగోస్ ముందు అది సాగిల పడాల్సిందే దేవునికి స్తోత్రం హల్లే లోగోస్ అంటే దేవుని వాక్యం అది ఎందుకు వాక్యం ఉండేవి కనుక వాక్యం దానికి గ్రీకు భాషలో లోగోస్ అనే మాటను ఉపయోగించినంత వరకు లోగోస్ అంటే మెల్ల ఏంటో అనుకున్నారు లాజిక్ అంటే మనకు తెలిసిందే సరే బట్ అన్నింటిలోకి వెళ్ళలేదు మన ఇక్కడ ఆలోచిస్తున్న విషయం ఆయన మాటలు ఆయన మాటలు బట్టి కలిగినటువంటి మూడు స్పందనలు మనం ఆలోచిస్తున్నాం ఒకటి ఆయన మాటలు శాస్త్రులు పరిచయలు తాము ఒక్కళ్ళమే లేకపోతే తామే నిర్గమకాండం ఇరవయో అధ్యాయంలో చెప్పబడినటువంటి విశ్రాంతి దినము అనేటువంటి ఆచారాన్ని ఇప్పటి వరకు కీప్ చేసుకుంటూ కాపాడుకుంటూ వస్తున్నాం దాని దాని అబ్జర్వేషన్ విషయంలో మేము అద్భుతంగా ఉన్నాము అనుకొని మోసపోతున్న వాళ్ళు ఉద్దేశించి మీకు తెలియకుండా అనేక సంవత్సరాలుగా విశ్రాంతి దినము అనేటువంటి ఆజ్ఞను మీరు ఉల్లంఘించరు మీరు రాసుకున్నటువంటి ఆ ప లేకపోతే దేవుడు రాసినటువంటి పది ఆజ్ఞలలో ఒక్క ఆజ్ఞ అయినటువంటి విశ్రాంతి దినపు ఆజ్ఞను ఆచరించడం కోసం ఇక సపోర్టివ్గా సహాయకరంగా సుమారు ఆరు వందల పద్మూడు ఆజ్ఞలమయంగా ఈ ధర్మశాస్త్రాన్ని మార్చి వాళ్ళు లేకపోతే ఇంకా వాళ్లకు సమకాలీనమైనటువంటి కొన్ని మత గ్రంథాల్లోంచి కూడా కొన్ని ఆజ్ఞలు రూపుదిద్దుకున్నారు వాళ్ళు రూ రూపొందించుకున్నారు వాళ్ళు అది వాళ్ళ పరిస్థితి సరే ఏదేమైనప్పటికీ ఒక్క ఆజ్ఞ చక్కగా చేస్తున్నాము అనుకున్నారు కానీ ఆ ఆజ్ఞను నెరవేర్చడంలో వాళ్ళు విఫలమైపోయారు అనే సంగతి మనం మర్చిపోకూడదు విఫలమైపోయారు అనే సంగతి వాళ్ళకి గుర్తించలేదు విఫలమైపోయారు అనే సంగతి కూడా ఏసుప్రభు చెప్తే కానీ వాళ్ళకి తెలియదు అందుకనే వాళ్ళు సిగ్గుపడ్డారు దేవుని వాక్యంలో ఫలాన్ని నెరవేరుస్తున్నాం ఫలాన్ని నెరవేర్చడం వాళ్ళకన్నా మేమే బెటరు వీళ్ళకన్నా మేమే బెటరు లేకపోతే వాళ్ళకన్నా మేమే గొప్పవాళ్ళం శ్రేష్ఠులం అని అనుకుంటున్నామేమో నువ్వు మోసపోతున్నావు నువ్వు సిగ్గుపడేటువంటి దినం రాబోతుంది కనుక నీ ఇటువంటి ప్రవర్తనను సరిచేసుకోవాల్సిందిగా దేవుని సేవకునిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను దేవుని స్తోత్రం ఒకటి ఆయన మాటలు సిగ్గుపరుస్తాయి రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను చదవండి ఇదే అధ్యాయంలో లేకపోతే పదిహేడవ వచ్చినాం అయితే సంతోషించాను అయితే జనసమూహం జనసమూహం యొక్క స్పందన డిఫరెంట్ స్పందన డిఫరెంట్ రెస్పాన్స్ వాళ్ళేమో ఎదిరించిన వాళ్ళేమో సిగ్గుపడ్డారు కానీ ఇక్కడ రాయబడింది జన ఆయన చేసిన ఘనకార్యాలన్నింటినీ చూచి సంతోషించారు ఆయన మాటలు విని కొంతమంది అవమానానికి గురైతే ఆయన మాటలు విని అంతేకాకుండా ఆయన చేసిన కార్యాలన్నిటిని చూచిన వారు సంతోషించారు కేవలము విన్నవారు అవమానానికి గురయ్యారు విని చూచినవారు దేవుని కార్యాలు ఎన్నో చూశారు ఆ సందర్భంలో పద్దెనిమిది సంవత్సరాలుగా గూనిగా ఉన్నటువంటి స్త్రీ నడుము వంగిపోయినటువంటి స్త్రీ తలపైకెత్తుకోలేని స్త్రీ ఆకాశమును చూడలేకపోయినటువంటి స్త్రీ అటువంటి స్త్రీ విషయంలో యేసు జరిగించినటువంటి అద్భుతమైన కార్యం వాళ్ళ బోధకులు వాళ్ళ మత బోధకులు వాళ్ళ రబ్బీలు ఏమాత్రం చేయలేని కార్యాన్ని ఏసు చేసినప్పుడు జన సమూహం అంతా సంతాపం చెందారని కాదు జన సమూహం అంతా సంతోషించారు మత పెద్దలు పెద్దలు లేకపోతే ప్రధాన యాజకులు లేకపోతే అధికారులు వీళ్ళందరూ అవమానపడ్డప్పుడు ఈ ప్రజలు ఆనందించినటువంటి సందర్భాన్ని రోజుల్లో దేవుని మాటలు విని సంతోషిస్తున్నావా లేదా ఏంటి దేవుని మాట ఏంటి విసుగు ప్రతిరోజు టీవీ పెడితే ఇదే కార్యక్రమాలు వస్తున్నాయి ఒకటికి నాలుగు ఛానళ్ళు ఉన్నాయి ఏంటి లోకల్ ఛానల్ కాకుండా బయట ఛానళ్ళు ఏంటిదంతా అని అనుకుంటున్నారేమో విసుగు చెందిపోతున్నారేమో సంతోషం లేని వారిగా ఉన్నారేమో మనకి ఆలోచిస్తున్నటువంటి రెండో విషయం ఆయన మాటలను బట్టి ఆయన చేసినటువంటి పనులను బట్టి ఆయన మాటలు ఒక విధంగాను ఆయన చేతలు ఒక విధంగాను ఉండే కాదు ఆయన ఎలా మాట్లాడాడో అలా జీవించాడు ఎలా మాట్లాడాడో అలా ప్రవర్తించాడు ఈ రోజుల్లో మనుషులమైన మనకు అనగా దేవుని సేవకులమైన మాకు కూడా మేము ఒకటి చెప్తాం ఒకటి చేస్తాం మా మాటలకి మా చేతలకి పొంతన లేకపోవచ్చు కానీ ప్రభు అలా కాదు ఆయన మాటలకి ఆయన చేతలకి పొంతన ఉంది అందుకనే మత ఇరవై మూడో చేయంలో యేసుప్రభు అన్నాడు మీరు వారు చెప్పినవి చేయండి కానీ వారు చేసినవి మాత్రం చేయొద్దు టీవీ ప్రసంగికులు చేసినవి మీరు చేయొద్దు కానీ వారు చెప్పినవి వారు సంబంధమైనవి చెప్తున్నారు మంచివి చెప్తున్నారు వాటిలో మంచి వాటిని గ్రహించండి గ్రహించి వాటిని ఆచరించండి అంతవరకే ఎంత పెద్ద టీవీ ప్రసంగి కూడా అనేది ప్రాముఖ్యమైన విషయం కాదు కానీ వాళ్ళు చెప్పినవి ఆచరించండి దేవుని సేవకులుగా దేవుని పక్షా నిలబడి చెప్పారు కనుక మీరు వాటిని చేయండి కానీ వాళ్ళు చేస్తున్న విషయాల గురించి ఎక్కడో వినుకొడిచి వాళ్ళు అలా చేశారంట ఇలా చేశారంట అని వాళ్ళ మాదిరిని ఏమాత్రం అనుసరించవద్దని మిమ్మల్ని కోరుతున్నాను రెండో విషయాన్ని మనం ఆలోచించాం ఏసు యొక్క మాటలు దేవుని కుమారుని యొక్క మాటలు సంతోషాన్ని కలుగు చేసేవి సంతోషపరుస్తాయి యేసు మాట్లాడితే తెలియని సంతోషం కలుగుతుంది ఎందుకంటే ఆయన ఆవేదనతో దుఃఖంతో కాదు ఆయన కూడా ఆత్మలో ఆత్మానుభవంతో పరిశుద్ధాత్మలో ఆనందించిన వాడై ఆయన మాట్లాడినప్పుడు ఆనంద తైలముతో అభిషేకించబడినటువంటి అద్భుతమైనటువంటి దేవుని కుమారుడు ఆయన అందుకని ఆయన మాట్లాడినప్పుడు ఆయన మాట్లాడినా కానీ ఆయన క్రియలలోనూ దేవుని బిడ్డలు సంతోషాన్ని కనుగొంటారు దేవుని మాటలు వింటున్నప్పుడు సంతోషం దేవుని కొరకు పని చేస్తున్నప్పుడు దేవుడు మన కొరకు పని చేస్తున్నప్పుడు మనం సంతోషాన్ని అనుభవిస్తున్నాం అనేటువంటి సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రజలు ప్రజలను నడిపించేటువంటి పెద్దలు పాలించేవాళ్ళు లీడర్స్ అనేవాళ్ళు సిగ్గుపడ్డప్పుడు లీడర్స్ని ఫాలో అవుతున్నటువంటి ప్రజలు లక్షలాది మంది ప్రజలు వారు సంతోషించారు అని దేవుని వాక్యంలో రాయబడింది దేవుని స్తోత్రం హలే మూడో విషయం కూడా నేను ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను ఇక్కడ రాయబడలేదు కానీ ఆయన మా ఇక్కడ జనసమూహం ఉన్నారు రెండోది ఇక్కడ పెద్దలు లేకపోతే బోధించేవాళ్ళు వాళ్ళ మత పెద్దలు ఉన్నారు అంతేనా ఇంకెవరు లేరా యేసు ఉన్న చోట ఏసు శిష్యులు ఉంటారు ఇది మనం మర్చిపోకూడదు ఏసు కొండ మీదకి ఎక్కినప్పుడు కొండ కింద ఆయనకు కాస్త దిగువగా శిష్యులు కూర్చున్నారు శిష్యులకు లేకపోతే కొండ దిగువ భాగంలో జన సమూహం కూర్చున్నారు ఈ జనసమూహంలోనో లేదా జన సమూహానికి దూరంగానో లేదా శిష్యులకు దగ్గరగానో లేదా శిష్యులకి జన సమూహానికి మధ్యలోనో ఈ మత పెద్దలు ప్రధాన యాజకులు లేదా శాస్త్రులు పరిచయలు విమర్శకులు అక్కడ కూర్చొని కూర్చునేవాళ్ళు అనగా తప్పును అన్వేషించడానికి వచ్చినటువంటి వాళ్ళు ఇంకా చెప్పాలంటే కోడిగుడ్డు మీద ఈకలు పేకాలని ప్రయత్నం చేసేటువంటి వ్యర్థ వాదనలు చేసేటువంటి వారు దేవని స్తోత్రం మనం ఆలోచిస్తున్నటువంటి ఇక్కడ ఒక గ్రూప్ని మనం మర్చిపోయాం ఆ గ్రూప్ ఎప్పుడు ఏసుతో ఉండే గ్రూప్ వారు మత పెద్దల సైడ్ నిలబడేవాళ్ళు కాదు అలాగని కొన్నిసార్లు ఆయా సందర్భాల్లో జనాలను రిప్రజెంట్ చేస్తూ ప్రతినిధీకరిస్తూ మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి కానీ ఈ సందర్భంలో ఈ ప్రజల యొక్క ప్రస్తావన తీసుకొని రాబడలేదు శిష్యుల యొక్క ప్రస్తావన కానీ మనం ఆలోచిస్తున్న విషయం పచ్చెనిమిది వచ్చిన వాళ్ళు రాయబండ మాట పద్దెనిమిది వచ్చినతో చాలండి తర్వాత ఇరవై వచ్చిన చాలండి ఇక్కడ రాయబడ్డ మాటలు పద్దెనిమిది వచ్చినా తిరిగి ఆయన ఇలా చెప్పాడు ఇంతకుముందు ఏదో చెప్పాడు మళ్ళీ రిపీట్ చేస్తున్నాడు మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాడు కాస్త బ్రేక్ తర్వాత మళ్ళీ చెప్తున్నాడు మరణ ఆయన ఇలా చెప్పాడు ఇరవై వచ్చినావు అనగా వినడానికి సిద్ధంగా ఉన్న ప్రజలతో ఆత్మీయ విషయాలు తెలుసుకోవాలని తాపత్రాయము తపనగలిగిన ప్రజలతో ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు మాట్లాడుతున్నాడు కాస్త బ్రేక్ వచ్చినా కాస్త గ్యాప్ వచ్చినా కాస్త విరామం వచ్చినప్పటికీ కూడా ఆయన విసుగు లేకుండా తన ప్రజలతో మాట్లాడేటువంటి దేవుడు దేవుని స్తోత్రం ఇది ఎక్కడ జరిగిందో ఏంటో మరి మనకు తెలియదు అవన్నీ స్థలం యొక్క ప్రస్తావన లేదు కానీ ఒక ఉపమానం చెప్పాడు ఉపమానం చెప్పిన తర్వాత వేరు విషయాలు తర్వాత ఆవగంజనం గురించినట్టే ఉపమానం తర్వాత పులిసిన పిండిని గురించి ఉపమానం చెప్పాడు తర్వాత మరికొన్ని సత్యాలు చెప్పాడు ఇలా చెప్పుకుంటూ వస్తున్నాడు సీరియస్గా ఒక సీరియల్గా ఒక సీక్వెన్స్లో ఆయన కొన్ని విషయాలు చెప్పుకుంటూ వస్తున్నాడు అనే సంధ్య సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఆయన ఇలా చెప్పాడు ఈ ఒక రాద్ధాంతం వచ్చినప్పుడు ఈ రాధాంతాన్ని పక్కన పెట్టి విశ్రాంతి దినమా కాదా విశ్రాంతి దినాన్ని ఆచరించాలా వద్దా అనే దాన్ని ఏమాత్రం మైండ్ చేయకుండా దానికి ఆన్సర్ ఇచ్చేసాడు వాళ్ళ నోర్లు ముయించాడు ఆయన ఇప్పుడు తీసుకుంటున్నటువంటి టాపిక్ న్యూ టాపిక్ ఏం కాదు ఓల్డ్ టాపిక్ే ఆయనకున్న ఆయనకున్నటువంటి యేసు బోధించిన ఒక ఫేవరెట్ టాపిక్ అదేంటంటే గాడ్స్ కింగ్డమ్ మతేసు వార్త పద్మూడో అధ్యాయం మనం ధ్యానించుకున్నప్పుడు చెప్పుకున్నాం మతేసు వార్త పద్మూడో అధ్యాయంలో ఏడు ప్రాముఖ్యమైనటువంటి పరలోకపు రాజ్యం కింగ్డమ్ ప్యారబుల్స్ ఉన్నాయని మనం చెప్పుకున్నాం ఇక్కడ కూడా మన తన ఫేవరెట్ టాపిక్లోకి తన తన ఫేవరెట్ సబ్జెక్ట్లోకి వెళ్ళిపోయాడు ఆయన ఫేవరెట్ సబ్జెక్ట్ ఆయన ఎందుకు అంటున్నామంటే తన తండ్రి ఏదైతే చెప్తున్నాడో తన తండ్రి ఏదైతే ఆయనకి తెలియజేస్తున్నాడో వినిపింపజేస్తున్నాడో అవే చెప్తున్నాడు అనగా తండ్రికి ఇష్టమైన సబ్జెక్ట్ అనగా కుమారునికి ఇష్టమైన సబ్జెక్ట్ ప్రజలందరూ తెలుసుకోవాల్సిన సబ్జెక్ట్ దేవుని రాజ్యం గాడ్స్ కింగ్డమ్ దేవుని రాజ్యాన్ని గురించి మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది ఆ దేవుని రాజ్యాన్ని గురించి నేను మరో ప్రసంగి కూడా చెప్తే బాగుంటుంది కానీ దేవుని రాజ్యములో నుంచి వచ్చిన వ్యక్తి చెప్పగలిగితే అద్భుతంగా చెప్పగలడు ఒకవేళ ఊటీ గురించి వివరించండి అని చెప్తే ఊటీకి అనేక సార్లు ఇంచుమించు పన్నెండు సార్లు నేను వెళ్ళాను ఆ వెళ్ళిన నేను కొద్దిగా ఊటీ గురించి చెప్పే అవకాశం ఉంది కానీ ఒక వ్యక్తి ఊటీ అంటే తెలియదు ఊటీ అనే పేరు మొదటిసారి వింటున్నాడు అక్కడికి వెళ్ళలేదు అతన్నితో ఊటీ గురించి కొన్ని విషయాలు చెప్పండి అంటే ఆయన ఏం చెప్పగలడు ఆయన జ్ఞానం వేరు పన్నెండు సార్లు వెళ్ళినటువంటి నా జ్ఞానం మీరు నాది అనుభవ జ్ఞానం అతను అక్కడ ఇక్కడ సంపాదించుకున్నట్టు జ్ఞానం దానికి దీనికి తేడా ఉంది అలాగే దేవుని రాజ్యం గురించి చెప్పాలంటే యేసు చెప్పాలి యేసు చెప్తేనే అద్భుతంగా ఉంటుంది అందుకని యేసు అద్భుతంగా చెప్పాడు యేసు పరలోక రాజ్యం యొక్క ఉపమానాలు మనం ఆలోచిస్తున్నటువంటి మూడో విషయం యేసు యొక్క మాటలు ఏసు యొక్క ఉపమానాలు ఏసు ఉపమానాల్లో ఉన్నటువంటి యేసు మాటలు మనకు సత్యాన్ని తెలియజేస్తాయి శిష్యులకు సత్యాన్ని తెలియజేశాయి జన సమూహాన్ని సంతోషపరిచాయి ఎదురించినటువంటి మత పెద్దలకి అవమానాన్ని లేదా సిగ్గులు కలుగు చేశాయి దేవుని మాటలు అందరికీ ఒకే రకమైనటువంటి అనుభవాల్ని పంచిపెట్టడం లేదు వేరు వేరు అనుభవాల్ని పంచిపెడుతున్నాయి అలాగైతే నువ్వు ఏ గుంపులో ఉన్నావు ఎదురించే వారి గుంపులో ఉన్నావా ఏదో గుడ్డిగా అనుసరించేటువంటి వారి గుంపులో ఉన్నావా లేదు అంటే ఆయన ఆత్మీయంగా అత్యంత సన్నిహితంగా అనుసరించేటువంటి శిష్యుల గుంపులో ఉన్నటువంటి వ్యక్తిలా ఉన్నావా ఆయన మాటలను బట్టి ఒకళ్ళు అవమానపడితే నువ్వు ఎదిరించేవాడు అని అర్థం ఒకవేళ నువ్వు సిబ్బు పడితే నువ్వు ఎదిరించిన వాడివని అర్థం ఒకళ్ళను సంతోషపడితే లక్షల్లో ఒక మందిగా లేకపోతే గుంపులో ఒకడిగా పబ్లిక్లో ఒకడిగా క్రౌడ్లో ఒకడుగా గుంపులో ఒకడివే కానీ ఇప్పుడు ఇలా కాకుండా సత్యాన్ని తెలుసుకున్న వాడిగా ఉన్నట్లయితే నువ్వు గుంపు కన్నా ప్రత్యేకమైన వాడివి సమాజం కన్నా ప్రత్యేకమైన వాడివి ఒక స్పెషల్ మ్యాన్ వారి ఎక్సెప్షనల్ పర్సనల్వి డిఫరెంట్ పర్సన్వి అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం మనం ఆలోచిస్తున్న మాటలు ఆ మాటలు ఇక్కడ మన సమయం అయిపోయింది కనుక ఆయన మాటలు ఆయన మాటలు తెచ్చినటువంటి కలుగ చేసినటువంటి మూడు స్పందనల గురించి మనం చెప్పుకున్నాం ఒకటి ఆయన మాటలు సిగ్గుపరుస్తాయి రెండవది ఆయన మాటలు సంతోషపరుస్తాయి ఆయన మాటలు ఆయన క్రియలు సంతోషపరుస్తాయి మూడవది ఆయన మాటలు సత్యాన్ని తెలియజేస్తాయి ఎదిరించే వాళ్ళకి సత్యాన్ని తెలియజేస్తాయి అనుసరించే వాళ్ళకి సత్యాన్ని తెలియజేస్తాయి ఆత్మీయంగా అత్యంత సన్నిహితంగా వెంబడించే వారికి కూడా ఆయన మాటలు సత్యాన్ని తెలియజేస్తాయి ఆయన మాటల్లో సత్యం ఉంది ఏదో సరదాగా కాలక్షేపం కోసం టైంపాస్ కోసం మాట్లాడిన మాటలు కాదు ఇవి ఏవో కట్టు కథలు పుక్కిటి పురాణాలు కాదు యేసు మాట్లాడింది దేవుని స్తోత్రం హల్లే కానీ మనం ఆలోచిస్తున్న మాటలో ముగింపులోకి వచ్చేసాం మనం ఆయన మాటలు ఎటువంటివో మనం తెలుసుకున్నాం ఈ మాటల కోసం ఈ మాటల్లో ఎప్పుడైనా ఆనందం కనుగొన్నావా అందుకనే ఒకటో కీర్తనలో రాయబడిన మాట ఆ ఎకవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు ఆయన నోట్లోంచి వచ్చినట్టు శ్రేష్టమైన ముత్యాల విషయంలో ఆత్మ సంబంధమైన ముత్యాలల్లో నువ్వు ఆనందిస్తూ ఉన్నావా ఇంకా కాస్త డీప్గా శిష్యుల్లాగా జన సమూహానికి ప్రత్యేకంగా భిన్నంగా శిష్యుల్లాగా సత్యాలు తెలుసుకుంటున్నావా సంతోషిస్తే సరిపోదు సిగ్గుపడితే కాదు దానివల్ల ప్రయోజనం లేదు కానీ సంతోషించడం కన్నా అధికంగా సత్యాన్ని గ్రహించేవాడిగా ఉండాలి సత్యాన్ని గ్రహించడం శిష్యులకు మాత్రమే సాధ్యం మీరు సత్యాన్ని గ్రహిస్తారు అప్పుడు నాకు నిజముగా లేకపోతే అప్పుడు నాకు శిష్యులై ఉంటారు అని యేసు ప్రభు చెప్పాడు దేవని స్తోత్రం కాబట్టి సిగ్గుపడేటువంటి వారిగా కాదు సిగ్గుపడేటువంటి ఆ వానిగా కాదు సంతోషించేటువంటి గుంపులో ఒకడివిగా కాదు సత్యాన్ని గ్రహించేటువంటి పరలోక రాజ్య సత్యాన్ని గ్రహించేటువంటి ఒక శిష్యుడిగా ఉండడానికి ప్రభువు నేను పిలుస్తున్నాడు ఆయన మాటలు ఇటువంటి అనుభవాలు కలిగిస్తాయి కాబట్టి ఆయన మాటల ద్వారా సత్యాన్ని గ్రహిస్తూ నీ శిష్యత్వపు జీవితంలో శిష్యత్వపు ప్రయాణంలో యాత్రలో ముందుకు సాగాల్సిందిగా కోరుకుంటున్నాను దేవుని స్తోత్రం ఇటు మాటలను అనుదినం ఆయన మాటలు అందుబాటులో ఉన్నాయి మాబోటి టీవీ ప్రసంగికులు బోధిస్తున్నప్పుడు అందులో ఆయన మాటలు అందుబాటులో ఉన్నాయి ఈ మాటల ప్రకారం మీరు ముందుకు సాగాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను ఈ మాటలు శ్రద్ధగా ఆలకించేందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు చిత్తమైతే మరొక ఎపిసోడ్లో మనం కలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం దేవునికి స్తోత్రం లేలుయా మహాగనుడ మహోన్నతుడ మీకు వందనాలు ఈ యొక్క సమయంలో మీ సేవకులు నిలబెట్టి మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నామాన్ని స్థుతిస్తూ ఉన్నాం ఆయన మాటలు అనగా నీ మాటల గురించి కొన్ని విషయాలను తండ్రి మీ సేవకుల నుంచి మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు నీ మాటలు సిగ్గుపరుస్తాయని అదేవిధంగా నీ మాటలు సంతోషపరుస్తాయని తండ్రి మీ సేవకుల్లోంచి మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాలు మీ మాటల ద్వారా సత్యాన్ని తెలుపుతాయని ఈ మూడు విషయాల ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు ఇంకనూ తండ్రి ఈ యొక్క వాక్య సందేశాల ద్వారా మేము బలపడడానికి మీరు కృపం చూపని అడుగుతున్నాం ప్రభావ మీ మాటలు తండ్రి ఇస్తే అనేక పర్యాయాలు వాటిని తండ్రి మేము ఎదిరించడానికి ప్రయత్నించినప్పుడు మమ్మల్ని సిగ్గుపరుస్తాయని అదేవిధంగా జనములు తండ్రి వీటన్నిటికీ అతీతంగా నీ అందు నీ ఘనకార్యాలందు సంతోషించారని అదేవిధంగా నీ యొక్క వాక్యము సత్యాన్ని తెలుపుతుందని లేదంటే నీ మాటలు సత్యాన్ని వివరిస్తాయని మీ సేవకుల్లో చెప్పిన విధానాన్ని బట్టి మీకు వందనాలు ఈ యొక్క వాక్యాన్ని మేము మా హృదయాల్లో దాచుకుని వాటి ద్వారా తండ్రి ముప్పై అంతలు అరవై వందలకు నూరు అంతలుగా చేసుకోవడానికి మీరు కృపను చూపండి విత్తన వాక్యాన్ని దుష్టుడు ఎత్తుకుపోకుండా మేము కాపాడుకోవడానికి మా హృదయాల్లో భద్రపరచుకోవడానికి మీరు కృపను చూపమని ఇంకో నీ యొక్క కార్యక్రమం అనేక మందికి ప్రయోజనకరంగా ఉండడానికి మీరు కృపను చూపమని విత్తని మీ సేవకుల్ని అనగా వాక్యం అందించిన మీ సేవకులను కూడా అనేక ప్రాంతాల్లో మీ సాక్షిగా వాడుకోమని ఏ సున్నాము అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె మంచిది ఈ యొక్క సమయంలో లోకాసు వార్త పదమూడవ అధ్యాయం పదిహేను పదహారు వచనాల నుంచి దేవుడు తన సేవకుల్లో నుంచి మనతో మాట్లాడిన విషయాలు ఆయన మాటలు ఆయన మాటలు ఏం చేస్తాయని చెప్పి మంచి అద్భుతకరమైన వాక్య సందేశాన్ని దేవుడు మనకు అందించి ఉన్నాడు ఆయన మాటలు మనం సిగ్గుపరుస్తాయని అదేవిధంగా ఆయన మాటలు సంతోషపరుస్తాయని అదేవిధంగా ఆయన మాటలు సత్యాన్ని తెలుసుకునే వారి వల్లే చేస్తాయని అద్భుతమైన వాక్యాన్ని అందించినటువంటి సేవకులు ప్రత్యేకమైన వందనాలు ఈ యొక్క కార్యక్రమం ద్వారా మీరు ఆశీర్వదించబడుతున్నారని నేను విశ్వసిస్తూ ఉన్నాను ఈ యొక్క కార్యక్రమం ద్వారా మీరు ఆశీర్వదించబడుతూ ఆత్మీయంగా ఎదగాలనే ఆశ మీకు ఉన్నట్లయితే మీ కొరకు ఈ యొక్క కార్యక్రమం ప్రతిరోజు రాత్రి తొమ్మిది గంటల నుండి తొమ్మిది గంటల ముప్పై నిమిషముల వరకు ప్రతిరోజు ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషముల నుండి ఏడు గంటల వరకు ఈ యొక్క కార్యక్రమం ప్రసారం అవ్వచ్చు కనుక వీక్షించండి మీకు ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే మాకు తెలియజేసిన మీ కొరకు గిడియోన్ మిషన్ చేసి మీకు కొరకు ప్రార్థిస్తుంది కనుక వీటిని మీరు గమనించండి ఇంకో ఈ యొక్క కార్యక్రమాన్ని ఇతరులకు మీరు పరిచయం చేయండి వాక్యంలో మీకు సందేహాలు ఉన్నట్లయితే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ని మీరు కాంటాక్ట్ చేసినట్లయితే ఖచ్చితంగా సేవకులు మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు కనుక గమనించండి ఇంకొన్ని యొక్క కార్యక్రమాన్ని ఇతరులకి పరిచయం చేసి దేవుని యొక్క మేలు పొందవలసిందిగా మనం చేస్తున్నాం మే గాడ్ బ్లెస్ యు